హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మనీ, మీరు వస్తున్నారు తెలుగు టెక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ చెల్లెట్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా ఉంటారు. సో ఫ్రెండ్స్, మనం 600 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. మీరైతే ఫటాఫట్, మనకైతే 15 సబ్స్క్రైబర్లు ఇంకా ఎక్కువ ఉన్నారు. 15 సబ్స్క్రైబ్స్ అయిపోతే మనం 600 ఫ్యామిలీ అయితే అవుతాం. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని టిప్స్ అండ్ హ్యాక్స్ గురించి వీడియోలో నేనైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇవాళ యూట్యూబ్ నుంచి అయితే ఫోర్ న్యూస్ అయితే మనకి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యూట్యూబ్ క్లిప్స్ నుంచి మనం చూసుకోవచ్చు. గేమింగ్ ఛానల్స్కి అయితే క్లిప్ అనే ఒక ఆప్షన్ అయితే మనకి యూట్యూబ్ అయితే ఇచ్చింది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే మనకు నచ్చుతుందో, మనం ఒక లైవ్ చూసేటప్పుడు మనం ఒక టైం అంటూ ఫనీ టైం అంటూ నచ్చుతుంది, ఆ పాటను అయితే క్లిప్ లాగా వేసి మనం ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి అయితే షేర్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే యూట్యూబర్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అందరు వన్ కాకపోతే ఇది రావాలంటే 1K పైన సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అయితే దీన్ని ఇప్పుడు అన్ని లైవ్ ఛానల్స్కి అయితే, ఇది గేమింగ్ ఛానల్స్కి అయితే, అన్ని గేమింగ్ ఛానల్స్కి 1K దాటిన ఛానల్స్కి అయితే ఇచ్చేస్తారు. అన్ని ఛానల్స్లకు అయితే ఇది వస్తుంది. ఇంతకుముందు అయితే ఇది అందరికీ వచ్చేది కాదు, కొంతమందికి వచ్చింది. కాకపోతే ఇది అందరికీ ఇప్పుడు అయితే అవైలబుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకి కామెంట్ సెక్షన్ నుంచి మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు. మన వీడియోస్ని వేరే లాంగ్వేజ్ కూడా చూస్తుంది వాళ్ళు, వేరే లాంగ్వేజ్లో అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురండి. దీని మనకి కామెంట్ ట్రాన్స్లేట్ అని చెప్పి ఒక ఫీచర్ని అయితే తీసుకురండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం కామెంట్ని ట్రాన్స్లేట్ చేసుకొని మనకి ఏ లాంగ్వేజ్ అయితే వచ్చో ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థర్డ్ అప్డేట్ చూసుకుంటే మనకి యూట్యూబ్ మనకి వైటీ షార్ట్స్ నుంచి మనం చూసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్లో మనకి కొత్త ఒక గ్రీన్ స్క్రీన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే మనకి ఇప్పుడు కొత్త తీసుకురాడు అని చెప్పి తెలుస్తుంది. దీన్ని అయితే యూజ్ చేసుకొని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఇమేజ్ ప్లేస్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి యూట్యూబ్ గ్రీన్ స్క్రీన్ అని చెప్పి మనకైతే వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన వీడియో చేసేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఒకవేళ గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటే దాన్ని ఆటోమేటిక్గా ఎట్లాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లేకుంటే డైరెక్ట్గా మీరైతే గ్రీన్ స్క్రీన్ అయితే ఎరేజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి మెయిన్ అప్డేట్ ఇది మనకి ఇది మన సబ్స్క్రైబర్స్ పెరగడానికి చాలా యూస్ అవుతుంది. మనకి ఏంటంటే మనం లైవ్ జరిగేటప్పుడు మనకి 3 types ఆఫ్ లైవ్స్ ఉంటాయి. మెంబర్స్ లైవ్, సబ్స్క్రైబర్స్ లైవ్, జనరల్ లైవ్ అని 3 types ఆఫ్ లైవ్స్ ఉంటాయి. అయితే మెంబర్స్కి అయితే ఓన్లీ ఛానల్ మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ లైవ్ అని చెప్పి ఒకటి పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం లైవ్ చేసేటప్పుడు కొత్త వాళ్ళకు కూడా అయితే రికమెండ్ అయితే ఉంటుంది మన లైవ్. కాకపోతే మన లైవ్ చాట్లో మనం చాట్ చేయాలంటే, లైవ్ చాట్లో వాళ్ళు కామెంట్ చేయాలంటే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మీ ఫోన్లోకి వెళ్ళినాక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక మీరు రైట్ సైడ్కి youtube.com ఓపెన్ చేసి మీ డెస్క్టాప్ సైట్లో పెట్టుకొని మీరు సైడ్కి మీకు అక్కడ వీడియో అప్లోడ్ చేసే దాని పక్కన మీరు చూసుకోవచ్చు. నేను కొద్దిగా చూపిస్తాను. వీడియో అప్లోడ్ చేసే దాని పక్కన చూసుకోవచ్చు, లైవ్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోగానే మనకి మన స్ట్రీమ్కి అని చెప్పి మొత్తం లైవ్కి సంబంధించిన వస్తుంది. కింద సెకండ్కి వెళ్తే మనకి కామెంట్ సెక్షన్ అని చెప్పి మనకి ఏమంటారు కామెంట్ సెక్షన్ కంట్రోల్ అని చెప్పి మనకు ఉంటుంది. దాంట్లోకి వెళ్ళంగానే మనకి కొంచెం పైకి వెళ్తే మనకి కామెంట్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే మన లైవ్ని ఎవరు చూడవచ్చు. జనరల్ అంటే మనకి మామూలుగా పబ్లిక్ లేదంటే సబ్స్క్రైబర్స్ అండ్ లేదంటే మెంబర్స్ అని చెప్పి సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ న్యూస్ అయితే మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోయిన కామెంట్స్ ఇస్తున్నారు కానీ మంచి మంచి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం.